हाय नमस्ते वेलकम बैक टू माय चैनल। అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ యూస్ చేయండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ మనం నెల్లూరు హైవే మీద ఉన్నామండి. గూడూరు నుంచి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ వెళ్తే విజయవాడ, విజయవాడ హైవే, విజయవాడ భువనేశ్వర్ కోల్కతా హైవే, ఇటు సైడ్ వచ్చి చెన్నై హైవే. అది మొత్తం నెల్లూరు సిటీ టూర్ చేస్తున్నాను. సో ఈ మీకు మొత్తం ఈ నెల్లూరు సిటీ మొత్తం చూపిస్తాను. సో మనం అయితే ప్రజెంట్ ఈ నెల్లూరు సిటీ టూర్ వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే నెల్లూరు సిటీలోకి ఎంటర్ అవుతాం. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా, ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అది ప్రజెంట్ మనం హైవే నుంచి ఇప్పుడు అయ్యప్ప గుడి వైపు వెళ్తున్నాం, సర్కిల్ వైపు. మొత్తం ఈ రోడ్స్ ఇవన్నీ చూపిస్తానండి మీకు, నెల్లూరు సిటీ టూర్ మొత్తం, నెల్లూరు మొత్తం చూపిస్తాను. మనం పుట్టి పెరిగిన ఊరు అంటే మనకి చాలా స్పెషల్ కదండి. మనలో చాలామంది స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ గురించి పుట్టిన ఊరిని వదిలేసి వేరే ప్లేస్ వెళ్ళాల్సి వస్తుంది. సో మళ్ళీ మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్లేసెస్కి చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్కోడా షోరూమ్ ఉంది అండ్ పక్కనే మారుతి ఎరీనా, మారుతి సుజుకి నెక్సా షోరూమ్ ఉంది లెఫ్ట్ సైడ్న. ఈ రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి, చూడండి మొత్తం రోడ్ పక్కన మొత్తం పూల మొక్కలు వేశారు. అండ్ ఇటు సైడ్ మహేంద్ర షోరూము, మసీద్ ఒకటి ఉంది. ఇదే అయ్యప్ప గుడి సర్కిల్, ఇది అయ్యప్ప గుడి, ఇది అయ్యప్ప గుడి జంక్షన్, ఇది అయ్యప్ప సర్కిల్. ఇది ఈ సర్కిల్కి మరి ఆ టెంపుల్ పేరు ఉంది కదా, ఆ టెంపుల్ వల్ల పేరు వచ్చింది అనుకుంటాను. ఇదే జంక్షన్, ఇది పెళ్ళి అవుతుంది, అది పెళ్ళి కొడుకులు ఉపయోగిస్తున్నారు గుర్రం మీద. ఇది అయ్యప్ప సర్కిల్. మనం ఇటు సైడ్ వెళ్తే మినీ బైపాస్ వైపు వెళ్తాం, ఇటు సైడ్ వెళ్తే మినీ బైపాస్. సో మనం స్ట్రైట్గా వెళ్దాం ఇప్పుడు వేదేపాలెం రోడ్లో. రోడ్స్ అయితే చూడండి మొత్తం. సో మనం జాబ్ పర్పస్ గురించి మన పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో మళ్ళీ మనం ఎప్పుడైనా మన ఊరు గురించి ఎక్కడన్నా చూసినా, మనం పిలిచిన మనకి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినా, అరే ఈ రోడ్స్లు మేము ఇలా తిరిగాం అని మనకి ఏవేవో మన గుర్తులు వస్తూ ఉంటాయి కదా, మన మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊర్లు మనం చాలా ఇయర్స్ స్పెండ్ చేస్తాం అండ్ మనం ఆ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా మెమరీస్ అని చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎవరైతే నెల్లూరు నుంచి సిటీ నుంచి బయట జాబ్స్ గురించి వెళ్ళారో వాళ్ళందరికీ ఒక మెమరీ రీకాల్ అవుతుందండి. సో అందరి గురించి చేస్తున్నాను. ప్రజెంట్ ఇది వేదాయపాలెం రోడ్లో వెళ్తున్నాము. నాకు ఈ రోడ్స్ పెద్దగా ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కమెంట్ చేయండి, ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చెప్తే. ఇది ఏ జంక్షనో మరి ఐడియా లేదు, గాంధీ నగర్ వెళ్ళే రోడ్డు అది. ఇది వేదాయపాలెం జంక్షన్. Thank you.
చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి. క్రేజీ కార్స్ డెకర్స్ చూడండి. పక్కన గుడి ఉంది, అమ్మవారి గుడి. కింద పెద్ద మర్రి చెట్టు, చాలా బాగుంది. రోడ్డు పక్కన రైట్ సైడ్ లో యమహా షోరూమ్ ఉంది అండి. ఇక్కడ కార్ డెకర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా చాలా ఎక్కువ సేల్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ అండి. ఇది మారుతి వాళ్ళది, మారుతి సుజుకి. ఖరీనా కార్ షోరూమ్. ఈ జంక్షన్ వచ్చేసి కరెంట్ ఆఫీస్ సర్కిల్ అండి. ఇది కరెంట్ ఆఫీస్ సర్కిల్. ఇది షాప్స్, రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కరెంట్ ఆఫీస్ మొత్తం. అదే కరెంట్ ఆఫీస్. ఇక్కడ నుంచి కొంచెం ముందెళ్తే ఇక్కడ మీకు ఫేమస్ అమ్మవారి గుడి ఉంటుందండి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. చూపిస్తాను చూడండి, ఇదే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. ఇదే పక్కనే పూల్ షాపులు ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా. లోపలికైతే వెళ్ళట్లేదు, రోడ్లో నుంచి చూపిస్తున్నాను జస్ట్ అవుటర్ లుక్. అంటే మనం రోడ్స్ చూస్తే మనకి చాలా మెమరీస్ వస్తూ ఉంటాయి కదా, సో అందుకనే నేను జస్ట్ రోడ్స్ లాగే చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్. ఇది మెడికల్ కాలేజ్. ఇది మెడికల్ కాలేజ్ ఇది ఏపీ టూరిజం హోటల్ అండి. ఇది మన గవర్నమెంట్. ఇది చాలా పెద్దది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొంచెం ఒక 100 మీటర్ డిస్టెన్స్లో వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చూసారా మట్టి కొండలు. ఈ హాట్ హాట్ సమ్మర్కి మట్టి కొండలో నీళ్ళు తాగితే చాలా చల్లగా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మట్టి కొండలో వాటర్ తాగడం. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఒక మాల్ కనిపిస్తుంది అండి, ఎంజీ మాల్ అండి. నెల్లూరులో, నెల్లూరులో పెద్ద మాల్ ఇదే. అంటే ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయన్నమాట, షాపింగ్ ప్లస్. అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఇలాగ ఫన్, ఫుడ్, అన్ని యాక్టివిటీస్ ఉన్న మాల్స్ మాత్రం ఇక్కడ లేవు నెల్లూరులో. ఇదే కట్, ఇదే ఫస్ట్ మాల్ ఇక్కడ. ఒక 4 ఇయర్స్ అవుతుంది పెట్టి. చూపిస్తాను చూడండి, ఇదే ఎంజీ మాల్. ఎంజీ మాల్, ఎంజీ బ్రదర్స్ వాళ్ళది ఇది మాల్. ఇది అందరూ ఎంజీ మాల్ అంటారు, ఎంజీ బ్రదర్స్ వాళ్ళది. సో ఇది పెద్ద స్పాట్ లాగా అయిపోయిందండి జంక్షన్. ఇది ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో.
కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, రిలయన్స్ ఉంది, బిగ్ బజార్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో పిజ్జా హట్ ఉంది, రీసెంట్గా పెట్టారు. ఇక్కడికి మనం మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు అసలు బోర్ అనిపించదు, ఫుల్ టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ ప్యాంట్లూమ్స్ వాళ్ళది షోరూమ్. అండ్ ఇక్కడ ఇంకొక మాల్ కడుతున్నారు, రెయిన్ స్క్వేర్ అనేది, ఇంకా ఓపెన్ చేయలేదు అది. ఇవాళ రెయిన్ సినిమాస్ ఇది, ఇంకా ఓపెన్ చేయలేదు ఇది లాక్డౌన్ వల్ల. అండ్ దీని ఆపోజిట్లోనే ఇక్కడ రగల్వాల్ హై హాస్పిటల్ ఉంది. అండ్ దీంట్లో ఫోర్త్ ఫ్లోర్లో బార్బిక్యూ రెస్టారెంట్ ఉంటుందండి, బీబిక్యూ నేషన్. ఫుడ్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు ఫోర్త్ ఫ్లోర్లో. నెల్లూరులో ఉన్న వాళ్ళు చాలామంది తెలుసుంటుంది. సో ఇదే కిమ్స్ హాస్పిటల్ ఇది. ఇక్కడ చూడండి మినర్వా గ్రాండ్, చాలా పెద్దగా ఉంది. అండ్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి డ్రెస్సెస్, బచ్పన్ బాండ్ బేబీస్ నుంచి పిల్లలందరికీ డ్రెస్సెస్ దొరుకుతాయి ఇక్కడ. బచ్పన్ చాలా బాగుంటాయి. ఇక్కడ చర్చ్ అవుతుంది, చిన్న చర్చ్. ఇప్పుడు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. రీసెంట్గా ఓపెన్ చేశారు, అది లిక్కర్ షాప్ అండి. అదే కేవీఆర్ పెట్రోల్ బంక్ అది. అండ్ ఇక్కడ చూసినట్లయితే రిలయన్స్ స్మార్ట్ ఉంది. అదే ఇదే జంక్షన్, అది కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్. ఇలా ఫ్రంట్కి వస్తే లెఫ్ట్ సైడ్లో రిలయన్స్ మార్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, ఎన్టీఆర్ ఎండి టేస్టీ బిర్యానీ. అండ్ ఈ ఏరియాలో ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ హోటల్ సీజన్స్, ఇది ఒక ఫంక్షన్ హాల్. ఇక్కడ ఇది రిలయన్స్ వాళ్ళది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్, ఇది ఇదంతా పోలీస్ వాళ్ళకి సంబంధించింది. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు బిల్డింగ్, అది పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు మనం పొదల్కూరు రోడ్ వైపు వెళ్తున్నామండి. ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్. ఇలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్దాం. నెల్లూరులో మంచి ఒక హోలీ ప్లేస్ అండి. ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్కి రొట్టెల పండుగ జరుగుతుంది ఇక్కడ. సో ఇదే రొట్టెల పండుగ జరిగే ప్లేస్ ఇది. ఆ టైంలో అయితే ఫుల్ ఈ రోడ్డు మొత్తం అటువైపు ఇటువైపు ఫుల్ షాప్స్ ఉంటాయండి. మనం పోలీస్ కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి వస్తాం కదా, అక్కడైతే బ్లాక్ చేస్తారు రోడ్డు మొత్తం ఆ టైంలో. అక్కడి నుంచి నడుచుకొని రావాలి ఈ మొత్తం ఇదంతా. చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి.